ప్రభుత్వం ప్రభుత్వం తరపున అంటే ప్రభుత్వ ఎవరు చీఫ్ సెక్రటరీ ఆ ఆంధ్రప్రదేశ్ అయినా మాకు పెద్ద దిక్కు ఆయనకు మా బాధల్ని తెలియజేశాము అయ్యా మేము ప్రస్తుత పరిస్థితుల్లో విధులు నిర్వర్తించలేము కరోనా ఈ వాక్సిన్ అనేది ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు అది వేసుకున్న తర్వాత మాకు ధైర్యంగా ఉంటుంది అప్పుడే ఎలక్షన్స్ కు పోతాము అని చెప్పి చెప్పుకున్నాం అయితే ఈ రోజున మరి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము ప్రభుత్వంలో లేమా మేము ప్రజల ప్రజలలో మేము భాగమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రభుత్వం చేసేటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే విషయాలు కూడా మేము ప్రభుత్వంతో మాకు సిఎస్ గారితో మేము ఎప్పుడు కూడా టచ్లో ఉంటాం మా బాధలన్నీ కూడా ఆయన చెప్పుకుంటాం ఎటంటే ఇటు ఎన్నికల సంఘానికి చెప్తే వాళ్లకు మా మొర ఆలకించట్లా కనీసం మా సిఎస్ గారైనా మా మొర ఆలకించి నిన్న ఒక లేఖ రాశారు ఆ లేఖనైనా కూడా ఆయన హానర్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం కానీ ఉన్నట్టుండి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం మాత్రం మాకు కొంత బాధ కలిగిస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డిఏ అరియర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయాల కరోనా వల్ల మూడు డిఏలు ఫ్రీ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇస్తాయి కేంద్ర ప్రభుత్వానికి అగ్నిష్టగా మొత్తం ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు నుంచి కూడా మేము దప్పతప్పాలుగా లంచ్ అవుట్ డెమోనిస్ట్రేషన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఒక డిఏ ఇవ్వాలని చెప్పేసి మా మూడు డిఏలు ఏదైతే ఫ్రీ చేసిందో ఖచ్చితంగా మేము సాధించుకుంటాం అది దేశ లెవెల్లో ఉన్నాయి మేమైతే ప్రస్తుతానికి ఎన్నికల విధులు మా ప్రాణాలకు తెగించి మేమైతే చేయడానికి రెడీగా లేము సిద్ధంగా లేము అని చెప్తున్నాను మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ నడుస్తుందో ఆ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అయిన తర్వాత మాకు ధైర్యం వస్తుంది ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ అవుతాం అప్పటికి కూడా ఇంకా కరోనా కొంత తగ్గుముఖం పడుతున్నది తర్వాత అయితే ఎన్నికలకు సిద్ధంగానే ఇప్పటికెప్పుడైతే మేము సిద్ధంగా లేమో మా ప్రాణాలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేమో మా ప్రాణాలకి మీరు ఏమన్నా హామీ ఇస్తారా అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి